పోడు భూములకు పట్టాలు జూన్ 24 నుంచి రైతు బంధు కూడా అమలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం చర్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చర్ల మండల అధ్యక్షులు సోయం రాజారావు అధ్యక్షన జరిగిన సమావేశంలో సోయం రాజారావు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, పోడు భూముల పేరుతో కొంతమంది జిల్లాలో రాజకీయం, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, దళిత బంధు గృహలక్ష్మి పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. గిరిజనులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇస్తాం, సర్వే పూర్తయింది. జూన్ 24 నుంచి 30 వరకు రాష్ట్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు భూములు పట్టాల పంపిణీ, రైతు బంధు కూడా వర్తింపు. యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, కేశవపురం సర్పంచ్ కోరం నాగేంద్ర, తిప్పాపురం సర్పంచ్ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, ఎండి అజీజ్, తోటమల రవి, తడికల బుల్లభాయ్, మేడబతిని గోవర్ధన్ మరియు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పంజారాజు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే అంటే మొన్ననే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికంగా ఒక ప్రకటన చేసి ఉన్నారు. అంటే జూన్ 24 నుంచి పోడుకు సంబంధించి పోడు పట్టాలు ఏవైతున్నాయో, పోడు పట్టాలు మొత్తం కూడా ఏజెన్సీలో అందరికీ దాదాపు 50,000 మందికి పట్టాలు ఇవ్వటం కోసం ప్రణాళిక సిద్ధమైందని, 24 నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఒక ప్రకటన చేసి ఉన్నారు. అది త్వరలోనే అమలు అవ్వబోతున్నది. దాని అవ్వబోతున్న సందర్భంలో అయితే దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మన పార్టీలోనే గతంలో ఉండి పనిచేసి బయటికి వెళ్ళిపోయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిన్న మొన్న పోడు యాత్ర అని ఈ జిల్లాలో అలచల్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మన జిల్లా అధ్యక్షులు రేఖ కాంతారావు గారు కృషి మేరకు ఈ మన మిగతా జిల్లాలో ఎట్లున్న మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు దాదాపు ఒక 50,000 మందికి పట్టాలు ఇష్యూ అవ్వడానికి ముఖ్య కారణం మన జిల్లా అధ్యక్షుల కృషి ఎంతగానో ఉందని సభాముఖంగా